ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం పన్నెండవ అధ్యాయం సాయి బీవీ దేవ్ వద్ద దక్షిణగా నాలుగు సవర్లు తీసుకొని నువ్వు నాలుగిచ్చిన బాబాకు చెందినదొక్కటే అన్నాడు భక్తులు ఎన్నిసార్లు తన అంతఃకరణ చతుష్టయం భగవంతునికి అర్పించినా ఆయనకు చెందేది ఆత్మ ఒక్కటే ఒక్కసారే ఒకప్పుడు మరికొంతమందితో పాటు రఘు అనే సాయి భక్తునికి కూడా శిక్ష విధించారు అతడు వ్రాసుకున్న అప్పీల్ మేమో చూసి చందోర్కర్ దీక్షిత్ మొదలైన వారు కేసు చాలా బలంగా ఉన్నదని లాభం లేదని చెప్పారు అప్పుడు సాయి అతనిని దూమల్ వద్దకు పంపారు నిజానికి ఎట్టి ఆశ లేకున్నా కేవలము సాయి ఆదేశంగా మాత్రమే దూమల్ నగర్ మెజిస్ట్రేట్తో మాట్లాడారు నాటి రాత్రి రఘుకు కలలో సాయి కనపడి రేపు మీరంతా విడుదలవుతారు ఏడవకండి అని చెప్పారు ఆశ్చర్యంగా కింది కోర్టులోని రికార్డు తెప్పించకుండానే ఆ కోర్టులో అప్పీల్ కానీ విచారణ కానీ జరగకుండానే అది కేవలము గ్రామ తగాదాల వలన ఆరోపింపబడిన నేరమని నిర్ణయించి మెజిస్ట్రేట్ వారందరినీ విడుదల చేశాడు ఇది న్యాయశాఖ చరిత్రలోనే అపూర్వము రఘు వందల రూపాయలు ఫీజుగా దూమలకు చెల్లించాడు వెంటనే దూమల్ సిరిడి వెళ్ళాడు సాయి ఆ పైకమంతా దక్షిణగా తీసేసుకుని రఘు విడుదలైంది కేవలం తన కృప వల్లేనని సూచించారు అలానే సాయి అతనికి ఒకసారి యాభై రూపాయలు దక్షిణ అడిగారు అతని వద్ద పైకం లేదంటే సాటే నడిగి తెమ్మన్నారు అంతకుముందే సాటే తన పెన్షన్ను యాభై రూపాయలు పెంచమని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు సాటే సంతోషంగా యాభై రూపాయలు దోమలకిచ్చాడు ఆ రోజే అతని పెన్షన్ పెంచుతూ ప్రభుత్వము ఆదేశించింది భక్తుల బాధలు తొలగించటానికి కూడా బాబా దక్షిణ అడిగేవారు ఒకసారి ఆయన అడిగితే ఒక పోలీస్ ఆఫీసర్ తన వద్ద పైకం లేదన్నాడు నీ పర్సులో యాభై రూపాయలున్నాయి అన్నారు బాబా అతడు ఆశ్చర్యంతో ఆ పైకం సమర్పించాడు ఆయన కొద్దిగా మాత్రమే తీసుకొని మిగిలినది నీకు అవసరమవుతుంది అన్నారు త్వరలో అతడు చిక్కుల పాలై వాటిని తొలగించుకోవటానికి ఆ పైకం ఖర్చు అయింది కష్టాలు తీరాక అతడు ఆ మొత్తము సాయికి దక్షిణగా సమర్పించాడు అతడా పని ముందే చేసి ఉంటే అసలు కష్టాలే వచ్చేవి కాదు ఒక భక్తుడు దక్షిణ ఇవ్వాలని రెండు రూపాయలు వేరుగా జోబులో పెట్టుకున్నాడు కానీ తరువాత ఆయన ఒక రూపాయి మాత్రమే ఇచ్చాడు సాయి నవ్వుతూ ఎంత మోసమో మొదట ఈ ఫకీరికని రెండు రూపాయలు జేబులో పెట్టుకొని కూడా ఒక్క రూపాయి మాత్రం ఇస్తారు చాలినంత డబ్బు వేరే జోబులో ఉన్నది కదా అన్నారు అతడు ఆశ్చర్యపోయాడు సాయి కోరే దక్షిణ ఒకప్పుడు భవిష్యత్తును నిగూఢంగా సూచించేది ఐదు గదులతో భవనం నిర్మించాలని సాయిని దర్శించాడు దేవు అప్పుడు బాబా నేల మీద ఇరవై ఐదు గీతలు గీస్తూ గదికొక రూపాయి చొప్పున ఇరవై ఐదు రూపాయలు దక్షిణ ఇవ్వు అన్నారు అతడు సమర్పించాడు ఆశ్చర్యంగా అది ఇరవై ఐదు గదుల భవనమైంది అలాగే పంతొమ్మిది వందల పన్నెండులో ఒకరోజు పోలీస్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ వద్ద సాయి పది రూపాయలు దక్షిణ తీసుకున్నారు ఆ రోజు నుంచి అతని నెల జీతము పది రూపాయలు పెంచినట్లు ఆరు నెలల తర్వాత అతనికి ప్రభుత్వం నుండి ఉత్తర్వు వచ్చింది నాజ్ఞే శంకర్రావు నమస్కరించగానే బాబా పదిహేను రూపాయలు దక్షిణ కోరారు అతడు తన వద్ద డబ్బు లేదన్నాడు వెంటనే సాయి ముప్పై రూపాయలు ఇవ్వమన్నారు తిరిగి అతడు అదే బదులు చెప్పాడు సాయి మళ్ళీ అరవై నాలుగు రూపాయలు కావాలన్నారు వెంటనే అతడు బాబా మేము పేదవాళ్లము అంత ఇవ్వలేము అని మరబెట్టుకున్నాడు అప్పుడు సాయి వారిని ఆ డబ్బు చేసి ఇవ్వమన్నారు ఆయన బాబా మేము వారికి తెలియలేదు తరువాత పంతొమ్మిది వందల పదహారులో బాబాకు జబ్బు చేసినప్పుడు ఆయనకు ఆరోగ్యం చేకూరాలని సప్తాహము అన్నదానాల కోసము నాజ్నే శంకర్రావు కూడా వసూలు చేశారు వారు సేకరించి పంపింది సరిగ్గా అరవై నాలుగు రూపాయలు సాయి పవిత్రుల వద్ద మాత్రమే దక్షిణ స్వీకరించేవారు ఉంపుడుకద్దె నుంచుకొని సుఖరోగాలతో బాధపడే వాడొకడు సిరిడి చేరి బాబాకు యాభై రూపాయలు ఇవ్వబోయాడు సాయి కోపంతో నీ డబ్బు నాకొద్దు ఒకత నుంచుకున్నావు కదా ఆమెకివ్వు అన్నాడు అతడు సిగ్గుతో తలవంచుకొని వెళ్ళిపోయాడు శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పన్నెండు సంపూర్ణం